విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమ కార్యాచరణ అయితే సిద్ధమైంది. దాదాపు సంవత్సరాల తరుబడి విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం ఉద్యోగులంతా కూడా రోడ్డుకి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక సినిమాని కూడా రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచార కార్యక్రమాన్ని కూడా పూనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన నాయకుడు అయోధ్యరామ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, అలా చూడాలంటే మీరేమో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటున్నారు, మరొక పక్క కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేస్తేనే విశాఖ ఉక్కు మనుగడ ఉంటుందని చెప్తుంది, ఎలా చూడాలి? విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు. విశాఖ ఉక్కు ఎంతోమంది పూర్వీకుల త్యాగాలతో వచ్చిన కర్మాగారం. ఇది ప్రైవేటీకరణ కావడానికి వీలే లేదు. ఎందువల్లంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5000 కోట్లు. 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఈరోజు 3 లక్షల కోట్ల ఆస్తిగా తీర్చిదిద్దింది కార్మిక వర్గం. 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1 లక్ష మందికి ఉపాధి కల్పించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 5000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 54000 కోట్లు తిరిగి ప్రభుత్వానికి కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇటువంటి మా తల్లిని అమ్ముతామంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రత్యేక తెలుగువారు చూస్తూ ఊరుకోరని చెప్పి చెప్పడం కోసమే 1020 రోజుల నుంచి అతిపెద్ద భారీ పోరాటం నడుస్తూ ఉంది. దీంట్లో ప్రజలంతా కూడా మమేకమయ్యారు. దాంతోపాటుగా కరోనా కాలంలో ప్రజలు ఆక్సిజన్ లేక విలవిల్లాడి చనిపోతూ ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని ఆపుకొని మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ఈ రాష్ట్రానికి, పక్క రాష్ట్రానికి, గుజరాత్కి కూడా సరఫరా చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ రాష్ట్రాల్లో ఒరిచేనికి మందు వేసుకోవడానికి మందులు లేక పుత్తిపూస తాకట్టు పెట్టి రైతాంగం ఎరువుల షాపుల ముందు 3 గంటలకు వచ్చి తుండు కొట్టేసి పడుకుంటూ ఉంటా ఉంటే అటువంటి ఎరువు అమోనియా పుష్కల బ్రాండ్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే కేవలం ఉక్కు మాత్రమే తయారు చేయదు, అనేక బై ప్రోడక్ట్ కూడా తయారు చేసి రాష్ట్రానికి ఉపయోగపడుతూ ఉంది, దేశాలకు ఉపయోగపడుతూ ఉంది. దీన్ని నువ్వు అమ్ముతావని చెప్పి అడుగుతూ ఉన్నావు. విశాఖపట్నం నడిబొడ్డున 1 లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. ఆ భూముల కోసం వస్తూ ఉన్నారు ప్రైవేటు వ్యక్తులు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. భారతదేశానికి 2030 నాటికి 300 మిలియన్ టన్నులు కావాలి, కానీ ఇప్పుడు ఉన్నది కేవలం 140 మిలియన్ టన్నులు మాత్రమే. ఇంకా కొత్త ప్లాంట్లు పెట్టండి, కొత్త ప్లాంట్లు కట్టండి, ఉన్నదాన్ని ఎందుకు కబలించిపోతాను ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ 1000 రోజుల్లో ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని కానీ, లీగల్ అడ్వైజర్ని కానీ, వ్యాలిడేటర్ని కానీ ఢిల్లీ పెద్దలు నియమించారు. ఒక్కడిని కూడా దరిచేరకుండా అడ్డుకున్నాం. ఇటు భూమి మీద వచ్చిన ఎయిర్వేస్లో వచ్చిన సీపోర్ట్లో వచ్చినా ఎక్కడ వచ్చినా అడ్డుకుంటామని చెప్పేసి ఈ తాలూకా ప్రజల తాలూకా మద్దతుతో ఈ బోర్డర్ని ముందు తీసుకుపోతామని చెప్పేసి దానికి ఈ సినిమా ఖచ్చితంగా ఊత వస్తుందని చెప్పేసి, ఊపిస్తుందని చెప్పేసి యువతలో కూడా పోరాటాన్ని రేకెత్తిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే మీరు పోరాటం చేస్తున్నారు కదా, 1000 రోజుల పైన మీరు పోరాటం చేస్తున్నారు, కానీ రాజకీయ పార్టీల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు ఏవి కూడా సరైన స్టాండ్ అయితే తీసుకున్నట్టు కనిపించి ఎక్కడ కనిపించట్లేదు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మరి భయపడుతున్నారేమో తెలియదు, కానీ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాలు చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏకమయ్యి ప్రభుత్వం మీద, యంత్రాంగం మీద, రాజ్యాంగ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చి కోడి పందాలు ఆడుతూ ఉన్నారు. పక్క రాష్ట్రంలో జల్లికట్టు కోసం, వారం రోజుల ఆనందం కోసం ప్రభుత్వాలను పక్కన పెట్టి, రాజకీయాలను పక్కన పెట్టి, చట్టాలను పక్కన పెట్టి జల్లికట్టు నడుపుతున్నారు తమిళనాడులో. 3 లక్షల కోట్ల ఆస్తి విలువైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ కలుపుకుని పోడాలని చెప్పేసి గత 1000 రోజులుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు కూడా వేరువేరుగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప కలిసి మాట్లాడటం లేదు. ఇది ప్రజల ఆస్తి, దీన్ని కాపాడాలన్న బాధ్యత వారికే ఉందని చెప్పేసి రేపు ఎన్నికల్లో దీన్ని ఖచ్చితంగా ఎజెండా చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఎన్నికల ఎజెండా అని మీరు అన్నారు కాబట్టి, అంటే రాష్ట్ర ప్రజలు ఎన్నికల ఎజెండాలో విశాఖ ఉక్కును తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు 1000 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే ఒక విశాఖపట్నం లేదా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు తప్ప ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మద్దతు ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా విశాఖపట్నం అభివృద్ధి చెందే ప్రపంచ నగరంలో నగరం. దానికి కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఉంటే గాజువాక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ తలసరి ఆదాయంలో రాష్ట్రంలో నెంబర్ 1గా ఉందంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రాష్ట్రానికి రాజధానులు కాదు కావాల్సింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి బోత్తర కర్మాగారాలను కాపాడుకుంటే యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి, ప్రజలకు అవకాశాలు ఉంటాయి. కారు చౌకగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టీల్ అమ్ముతూ ఉంది, అమోనియా అమ్ముతూ ఉంది, మెడికల్ ఆక్సిజన్ ఇస్తూ ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఉక్కు సత్యాగ్రహం పేరుతో సినిమాతోటి, అంటే జనాలు ఎక్కువ సినిమాలు చూసి ప్రభావితమయ్యే అంశం కాబట్టి ఈ రంగంలోకి వచ్చారు, ఇతర ఎటువంటి అవకాశాలను వినియోగించే అవకాశం ఉందా? ఈ పోరాటాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఓన్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా 2 సార్లు రాష్ట్ర బంధువులు నిర్వహించారు. మేము ఒక పిలిపిస్తే అది చిన్న విషయం కాదు. ఆ బంధువులు అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నారు, అధికార పార్టీ పాల్గొంది, ఆపోజిషన్ పార్టీ పాల్గొంది, జనసేన పాల్గొంది, కమ్యూనిస్టులు పాల్గొంది, అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు మేమేం చెప్పబోతా ఉన్నామంటే ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా ద్వారా
మేము ఏ నలుమూలలకు అయితే ఎల్లకపోయామో ఆ నలుమూలలకు ఈ ఉద్యమం తాలూకా స్ఫూర్తిని దీని అవసరాన్ని దీని ఆవశ్యకతని దీని ఎనకొన్న పూర్వీకులు చాగాలని తెలియజెప్తూ మిత్రుడు సత్యారెడ్డి గారి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పేసి ఆ విధంగా జనాల్లోకి పోయి ఈ సినిమా మరింత ఉద్యమ ఆవేశాన్ని రేకెత్తించి విశాఖను కాపాడుకోవడం కోసం ముందుకు వస్తారని చెప్పి భావిస్తాను కేవలం 100 రోజుల సమయం మాత్రమే ఎన్నికలకు ఉన్న నేపథ్యంలో విశాఖ ఉక్కు నుంచి ఎటువంటి కార్యచరణకి ముందుకు వెళ్ళబోతున్నా ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం దీని ప్రైవేటీకరణ పూనుకున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకం మోడీకి వ్యతిరేకంగా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం చేసే ఉద్యమంలో ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ పార్టీకి జనం బ్రహ్మరథం పడతారు కాని పక్షంలో ఖచ్చితంగా గోరి కడతారని చెప్పేసి ఇది ప్రజల ఆస్తి 3 లక్షల కోట్ల ఆస్తి ఈ 3 లక్షల కోట్లు ఎక్కడికో పోయేదానికి అవకాశం లేదు ప్రజల ఆస్తి కాబట్టి దాన్ని ఖచ్చితంగా కాపాడుకోవడం కోసం ఈ తెలుగు ప్రజల నడుం కడతారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం మీరు ఒక సినిమా తీశారు ఉక్కు సత్యాగ్రహం అనే సినిమా చాలా మంది అంటే ఇప్పుడున్న ట్రెండ్లో లేదా క్రైమ్ థ్రిల్లర్ లేదా ప్రేమ వ్యవహారాలు నడుస్తున్న టైంలో ఇటువంటి ఒక సినిమాని తీయాలని ఎందుకు అనిపించింది ఏంటి ఏదో సినిమా తీసి ఏ సినిమా తీసినా ఏది విజయవంతం అవుతుందో ఏది విజయవంతం కాకుండా పోతుందో ఎవ్వరు చెప్పలేరు ఈ ప్రపంచంలో సక్సెస్ రేటు 5% మాత్రం ఉన్న ఒకే ఒక రంగం సినిమా రంగం ఏదో తీసే బదులు ప్రజల కోసం 32 మంది ప్రాణ త్యాగాలతో నిర్మితమైనటువంటి తెలుగు ప్రజల ఆశాజ్యోతి విశాఖ ఉక్కు గురించి ఎందుకు తీయకూడదు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడకూడదని గద్దర్ గారి ఆశయాల మేరకు అయోధ్య రామన్న ఈ పెద్దలు గారి ఆశయాల మేరకు వీరి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈ చిత్రం నిర్మించడం జరిగింది చిత్రం అద్భుతంగా వచ్చింది ఒక గ్రంథ కావ్యంలాగా వచ్చింది భవిష్యత్ తరాలు తెలుగు జాతి ఎలా ఉంటుంది ఏం జరిగింది చరిత్రలో అంటే చెప్పడానికి అబౌట్ తెలుగు జాతి అంటే ఉక్కు సత్యాగ్రహం సినిమాలోని మొదటి రీలు టైటిల్స్ అయిపోయిన తర్వాత 5 నిమిషాలు పిల్లలకు చూపిస్తే నా తెలుగు జాతి గొప్పతనం ఇంతదా ఇంత త్యాగాలతో నిర్మితమైందా స్టీల్ ప్లాంట్ అని చూపించడానికి సిద్ధమై దేనికైనా సిద్ధమై ఎంత దూరమైనా పయనించడానికి ఎదురు తిరగడానికి సిద్ధమై నిర్మించాం ఈ సినిమా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉంది తెలుగు ప్రజల పౌరుషం ఇంకా చచ్చిపోలేదని ఈ సినిమాని విజయవంతం చేసి ఆదరిస్తారని నమ్ముతూ ఈ సినిమాని తీశాను గద్దర్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది సినిమాలో గద్దర్ గారి పాత్ర నిజ జీవితంలోని గద్దరే గద్దర్గా యాక్ట్ చేశారు ఆయన క్యారెక్టర్ ప్రజా విప్లవ కథానాయకుడు ప్రజా వాగ్గేయకారుడు ప్రజా యుద్ధ నౌక ఆయన క్యారెక్టర్ని ఆయనే చేశాడు ఇప్పుడే రివీల్ చేస్తానని ఇంతవరకు ఎవరికి చెప్పలేదు గద్దర్ గారు చనిపోయిన తర్వాత 3 రోజులకి ఆయన సమాధి మీద తడి కూడా ఆరకముందే ఆయన కుమార్తె ఆయన వారసురాలు వెన్నెల గద్దర్ గారు కూడా ఈ సినిమాలో ముఖ్య అతిథి పాత్ర పోషించారు ఆవిడ కూడా ఈ సినిమాలో ఉందని తెలియజేస్తూ సంతోషపడుతున్నాను సినిమా రిలీజ్ ఎప్పుడు ఉండబోతుంది డిసెంబర్ 2వ వారం అంటే 15వ తారీఖు అనుకుంటున్నాం అన్ని అనుకూలిస్తే 15వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడు కర్ణాటక ఢిల్లీ ముంబై నగరాలతో పాటు అమెరికాలో కూడా ఈ సినిమాని ఇంగ్లీష్ సబ్ టైటిల్తో రిలీజ్ చేస్తున్నాం ఇంకో విషయం కూడా ఇప్పుడు మీ సమక్షంలో రివీల్ చేస్తున్నాం ఈ సినిమాలో ఇంటర్నేషనల్ యాక్టర్స్ రష్యన్ యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు రష్యన్ గవర్నమెంట్ ఆ రోజు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఎలా ఉపయోగపడ్డదనే డాక్యుమెంట్స్ తీసే సీన్ కూడా ఉంది ఇంకా దాచిపెట్టడం ఇష్టం లేకుండా ఓపెన్ చేస్తున్నాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి కూడా ఈ చిత్రాన్ని నిర్మించామని తెలియజేస్తూ చెప్తున్నారు పూర్తిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు అయితే సిద్ధమయ్యారు ఇప్పటికే 1000 రోజుల పైన ఆందోళన చేశారు మరొక అడుగు ముందుకేస్తూ సినిమాని కూడా ఉక్కు సత్యాగ్రహం పేరుతో ఒక సినిమాని కూడా నిర్మించారు సినిమా డిసెంబర్ నెలలో బయటికి రాబోతుంది ప్రజా యుద్ధం ఒక గద్దర్ దీంట్లో ప్రధాన పాత్ర పోషించారు ఆయన చివరి సినిమా కూడా కావడంతో మరింత ఉద్యమాలకి ఇది పునాది అవుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది